నెల్లూరు జిల్లా గూడూరుపట్న పిఎస్ ఆర్క్ పార్క్ ప్రాంతంలో డిఎస్పీ భవాని ఆధ్వర్యంలో పోలీసులు కర్టెన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో సుమారు 119 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పత్రాలు లేని 34 మోటార్ బైక్లు, 2 ఆటోలు, 450 గ్రాముల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మా పోలీస్ సిబ్బంది, ఒక డీఎస్పీ, 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 36 మంది ఏఎస్ఐ అప్లికేషన్లు, 53 మంది పీసీలు, 15 మంది ఉమెన్ పీసీలు, మొత్తం 119 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. అనధికారంగా ఎటువంటి కాగితాలు లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా ఒక 34 బైక్స్ దాకా సీజ్ చేశాము, 2 ఆటో సీజ్ చేశాము. అదేవిధంగా ఈ 78 గాంజా శాచెట్లు, అంటే లూజ్గా చిన్న చిన్న పొట్టాలు వేసుకుని, 5 గ్రాములు 6 గ్రాములు ఉంటుంది, అట్లా 78 ప్యాకెట్లు ఇంట్లో దొరికినాయి మాకు. అట్లా చిన్న చిన్న శాచెట్స్ పెట్టి లూజ్గా సేల్ చేస్తూ ఉంటారు, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా అప్పుడప్పుడు ఇట్లా కాటన్ సెట్ చేసి ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇట్లా కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఏమన్నా పెట్టుకున్నా కూడా ఇట్లా సేల్ చేస్తూ ఉన్నాయి కూడా, లేకపోతే ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ ఉన్నా కూడా సస్పీషియస్గా తిరుగుతుంటే కూడా మేము అట్లా కాకపోతే లాంగ్ ఆర్డర్ మెయింటైన్ చేసి దానికి క్రైమ్ ప్రివెన్షన్కి చేస్తూ ఉంటాం.